పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులకు అందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున పోలీస్ ఎన్కౌంటర్లో దిశ నేరస్తులందరూ మరణించడం జరిగింది. ఇది ఒక దుఃఖకరమైనటువంటి సంఘటన. ఇప్పుడు అసలు ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నిన్న సాయంత్రం రాజశేఖర్, జీవిత, వెంకటేష్ బాబు, నిర్మాతల మండలి, ఛాంబర్, 24 క్రాఫ్ట్లు వాళ్ళం అందరం ఫిల్మ్నగర్ కల్చర్ సెంటర్లో ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ తీయాలి అని వచ్చాం. ఆ సందర్భంలో మాట్లాడుతా నేను మాట చెప్పాను. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో మూడు యుగాల్లోనూ స్త్రీలకు అన్యాయం జరిగింది. కానీ అక్కడ వాటి మూలంగా తర్వాత కొన్ని చోట్ల యుద్ధాలు జరిగి కొన్ని లక్షల మంది చనిపోయి ఆ తర్వాత ధర్మ స్థాపన జరిగింది. కానీ కలియుగంలో స్త్రీల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలకు ధర్మస్థాపన చాలా ఆలస్యంగా జరుగుతుందనే భావనలో యావత్ భారతదేశం ఈ రోజున భావిస్తోంది. పార్లమెంట్లో కూడా ఎంత హృదయాల్ని ఆవిష్కరించారో గెలిచిన ఎంపీలందరూ కూడా మీరు గమనించారు. కాబట్టి దీనిలో నిన్న నాకేంటంటే సినిమా వాళ్ళని చాలామంది తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు. మీకు చాలాసార్లు చెప్పాను నేను, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్లు అండి సినిమా వాళ్ళే. అంటే అంత కష్టపడి మీరు నమ్మితే తప్ప మాకు ఆ స్థాయిలు రావు ఒక్కొక్కళ్ళకి. అలా వచ్చిన వాళ్ళు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తామో మా అందరికీ తెలుసండి. వాళ్ళ మీద కూడా కొంతమంది చాలా మాట్లాడారు, మీరు చూశారు. అది దురదృష్టం. ఎందుకంటే సమాజంలో ఏ నష్టం వచ్చినా మీరు ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు గారు వీళ్ళందరూ జోలి పట్టుకుని వీధుల్లో తిరిగారండి సమాజ శ్రేయస్సు కోసం. అలా ఒక సమస్య వస్తే, హుదుద్ తుఫాన్ వచ్చినప్పుడు మేమందరం వేదిక మీద కళా, మేమందరం కూడా వేదిక మీద కొన్ని కార్యక్రమాలు చేసి ఆ డబ్బు తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇవ్వటం మీరు గమనించారు. అలా ఒక చెల్లి, ఒక తల్లి ఏమన్నా అయితే ఏమిటి అనేటువంటి భావన ఇవాళ నాట్ ఓన్లీ సినిమా పరిశ్రమ అండి, ప్రతి వాళ్ళ హృదయాల్లోనూ ఉంటారు. ఎంత బాధేస్తుందంటే 75 ఏళ్ల వృద్ధురాలను, 9 నెలల పాపల్ని, మొన్న 55 ఏళ్ల వృద్ధురాలని అత్యాచారం చేసి చంపేయటం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం అనేటువంటి భయం ఈ నాగరిక సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి కలుగుతారు. బయటికి వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితుల్లో ఆడపిల్లల్ని తీసుకొచ్చామా? ఒక మహాత్మా గాంధీ గారు అన్నాడు ఒకప్పుడు, ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకి స్వేచ్ఛగా నడి రోడ్డు మీద నడిచి వెళ్ళగలిగిన రోజునే నా దేశానికి నిజమైన స్వతంత్రం అని. అర్ధరాత్రి కాదు, పట్ట పగలు కూడా దౌర్జన్యాలు జరిగిపోతుంది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అంటే మందు వేసుకుని రోగం పోగొట్టుకునే కంటే అసలు రోగం రాకుండానే చేసే మార్గాలు వెతికితే, ఇదే నిన్న మేము అందరినీ కోరింది. మీ మనసులో ఏమన్నా ఆలోచనలు ఉంటే చెప్పండి. అవన్నీ ఒక తీర్మానాల్లాగా, ఈ సంతాప సభ చేసే తీర్మానాల్లాగా తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి,
మన గవర్నర్లిద్దరికీ కూడా అందజేసి గౌరవంగా సెంట్రల్ గవర్నమెంట్కు కూడా వాటిని పంపించి మేధావి వర్గం చేత వీటన్నిటినీ చర్చింపజేసి వీటిల్లో ఏ రెండు మూడు వాటిని మీరు తీసుకుని చట్టం చేస్తే దాని మూలంగా ఈ నేర ప్రక్రియ తగ్గుతుంది అని అనుకుంటే అది తగ్గితే మా సినిమా వాళ్ళందరూ నిన్న ఈ 7 విధానాలు అనుకున్నాం మేము. అవి మీకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు తెలియజేస్తున్నానంటే మేమే మేధావులం కాదు. ఇప్పుడు ఈ వీడియో వింటున్న వాళ్ళలో చాలామంది న్యాయవాదులు ఉండొచ్చు, మేధావులు ఉండొచ్చు, ఎంతో పోరాడుతున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. దీన్ని ఇలా కంటే ఇలా అంటే ఇంకా బాగుంటుందేమో ఆలోచించండి అని మీరు ఎవరన్నా సూచన చేస్తే అవన్నీ కలుపుకుని మేము దాన్ని తీర్మానాలుగా తీసుకువెళ్తాము. అందుకని దాన్ని కూడా నేను ఈ తీర్మానాలు అందజేయడానికి 2-3 రోజులు సమయం తీసుకుంటాను. నేను ఒకటి ముందు మొన్న నేను చెప్పినట్టుగా అసలు 0 FIR ఉంది, 0 FIR ఉంది అని భారతదేశంలో ఎంతమందికి తెలుసు? గుండె మీద చేసుకోండి. 95% పైన తెలియదు. కాబట్టి ఇది ఉందని తెలియాలి. అంటే ఇది మా స్టేషన్ పరిధిలో, ఇది మా స్టేషన్ పరిధిలోకి రాదు అని పోలీసులే అంటున్నారంటే 0 FIR ఉందని తెలిసి కూరుకుంటున్నారా, తెలియ కూరుకుంటున్నారా, అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ అమాయకులు తెలియక మీ దగ్గరికి వచ్చారు. మీరేం చేయాలంటే దాన్ని వెంటనే, అమ్మ ఇది ఇక్కడ కాదు, నేను ముందు ఇక్కడ నేను 0 FIR రాసుకుంటాను, దీన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాను, అక్కడికి వెళ్ళండి అని ఫోన్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తే అక్కడ రికార్డ్ అయిపోతుంది. ఇలా 100, 112 మీకు గుర్తుండి రాజశేఖర రెడ్డి గారు పాపం ఆ నెంబర్ చెప్పి కుయ్యి కుయ్యి కుయ్యమని వచ్చేస్తుంది మీ దగ్గరికి అని సరదాగా నవ్వేవాళ్ళం. కానీ ఆయన ఎంత ఎన్లైట్ చేశాడు జనాల్ని, ఎంతమందికి ఆ నెంబర్ తెలిసేలాగా చేశాడు అలా మాట్లాడతా, అది అవేర్నెస్ అంటే. కాబట్టి ఇలా ఒక స్త్రీలకు భద్రత కల్పించడం కోసం ఏ నెంబర్లు ఉన్నాయి, ఏ చట్టాలు ఉన్నాయి, ఇలాంటి వాటన్నింటినీ కూడా భారతదేశంలో ఉన్న అన్ని ఛానల్స్లోనూ తరచుగా చూపిస్తూ పత్రికల్లో వేస్తూ వాళ్ళు చేసేలాగా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇది మా మొదటి తీర్మానం అండి. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా మొడసాపరండి అని ఉంటుందండి మా సినిమాలో. అంటే చేసే విధానాన్ని కనుక నువ్వు చూపిస్తే ఇంకొకరు ఇదే విధానాన్ని ఫాలో అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి మొడసాపరండి అంటారు దాన్ని. కానీ ఇవాళ యూట్యూబ్లు వచ్చినాక వాటికి సెన్సార్లు లేవు, మొడసాపరండి అని ఆపేవాళ్ళు లేరు. అంతేకాదండి, అసభ్యకర పదజాలాలతో, అసభ్యకరమైన దృశ్యాలతో పోర్న్ వీడియోలు కూడా డైరెక్ట్గా పెట్టేస్తారు. చిన్న పిల్లలు అది చూస్తున్నప్పుడు ఎంత మానసిక వైక్లభ్యాన్ని వాళ్ళు పొందుతారో అర్థం చేసుకోండి. కాబట్టి అలాంటి వీడియోలన్నింటినీ చాలా దేశాల్లో రద్దు చేశారు, నా దృష్టిలో చైనాలో కూడా చేసి ఉన్నారు. అలా భారతదేశంలో అలాంటి వీడియోలకి తావులేదు, వెంటనే వాటిని చట్టపరంగా, అసలు మళ్ళీ వీళ్ళు ఎవరో రిపోర్ట్ చేసినాక దాన్ని తీసేయటం కాకుండా అసలు ముందే అలాంటి ఎన్ని ఉన్నాయో 2 నిమిషాల్లో మీకు లక్షల మంది చెప్పేస్తారు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని, అవన్నీ రిమూవ్ చేసేయండి. ఇది రెండో తీర్మానం అండి. మూడోది, ఆడవాళ్ళు అత్యాచారానికి గురైనప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు దానికి ఒక సెపరేట్ సెల్, అక్కడ ఒక వింగు, ఆ రిపోర్ట్లు మాత్రం రాసుకోవడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని అక్కడ పెట్టి ఉంచాలి. ముఖ్యంగా స్త్రీ ఉంటే ఇంకా సంతోషం అండి అక్కడ, ఎందుకంటే స్త్రీకి స్త్రీ బాధ తెలుస్తుంది. అది మూడోదండి. నాలుగోది, మన లోక్ అదాలత్లు చూస్తున్నవాడు, మొన్న హైకోర్టు వారి అనుమతితో ఫాస్ట్ ట్రాక్ కోర్టును పెట్టడం జరిగింది. అక్కడ దాకా వెళ్ళకముందే ఇవాళ ఈ ఘోరం జరిగిపోయింది. కాబట్టి అలా హైకోర్టు సుప్రీంకోర్టు అనుమతించడం కాకుండా భారత రాజ్యాంగంలోనే ఒక మహిళా అదాలత్, అంటే కేవలం స్త్రీల మీద అత్యాచారం జరిగినప్పుడు మాత్రం వాళ్ళకి వాళ్ళ మీద హింస
జరిగినప్పుడు అది స్త్రీల కొరకు హింసకు గురైన స్త్రీలకు వాళ్ళ కోసం మాత్రం ఒక మహిళా అదాలత్ అనేది ఒక బెంచ్ ఏర్పాటు చేసుకుంటే ఒక అద్భుతంగా ఉంటుందని అదొక తీర్మానం చేసుకున్నాడు. అలాగే ఏ పరిస్థితుల్లో ఈ నేరం చేశాడు అనేదే భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థలో ఉంటుందండి. అలా కాదు, ఒక స్త్రీని నువ్వు పాడు చేశావు అంటే ఆ హక్కు నీకు లేదు. ఆవిడ జీవితం ఆవిడది, ఆవిడ శరీరంతో నువ్వు ఆడుకున్నావు అంటే పైగా చంపేయటం మళ్ళీ. ఇది వెంటనే వీళ్ళకి మరణశిక్ష మాత్రమే ఉంటుంది. ఇక దీనిలో ఇంకేం శిక్షలు, ఇన్ని సంవత్సరాల శిక్ష, ఇన్ని సంవత్సరాల శిక్ష అని ఉండదు. ఆ నేరం చేస్తే మరణశిక్ష మాత్రమే ఉంటుంది అనేది కూడా న్యాయ వ్యవస్థలో మార్పు చేయాలని. అప్పుడు భయం వేస్తుంది, ఓ పొరపాటు నేను ఆ తప్పు చేస్తే నేను డైరెక్ట్గా హ్యాంగ్ అయిపోతాను టిల్ డెత్ అనేది తెలవాలి. రెండు, వీళ్ళు కూడా రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరుకునేటువంటి అవకాశం ఉందండి. రాష్ట్రపతి గారికి నమస్కారం, ఎందుకంటే ఇవాళ్ళే వారు చెప్పారు ఈ నేరం చేసిన వాళ్ళకి క్షమాభిక్ష ఏంటి, నేను అంగీకరించట్లేదు. వారు అంగీకరించేదాకా కూడా కాగితాన్ని అసలు పంపే అవకాశమే లేకుండా చట్టం చేయండి. ఒక రేప్ అండ్ మర్డర్ చేసినటువంటి వ్యక్తులకి క్షమాభిక్ష కోరే హక్కు లేదు అని చేయాలి. ఆ తర్వాత జీవిత ఖైదు, మీరు గమనించి ఉంటారు నిన్న చాలా ఛానల్స్లో మనం చూసాం, ఒక అతను ఇలాగే అత్యాచారం చేసి ఆ కేసులో 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి ఇంటికి తిరిగి వచ్చాడు. సామాన్యంగా జైలు శిక్ష అంటే మనం ఏమనుకుంటామంటేనండి, అక్కడ వాళ్ళల్లో మార్పు వస్తుంది జైలు శిక్షలో వీళ్ళల్లో, అందుకే కదా కొంతమందిని విడుదల చేస్తారు వీళ్ళల్లో మార్పు వచ్చింది అని, మార్పు వస్తుంది అనుకుంటాం. కానీ అతను రాగానే స్నేహితుడితో కలిసి భార్య కాళ్ళు చేతులు కట్టేసి ఆవిడ మానభంగం చేయించాడు. అంటే ఆ క్రిమినల్ నేచర్ మారల. ఒక ఇంత బ్రూటల్ మనిషిని 14 ఏళ్ల తర్వాత నువ్వు బయటకు వదిలిపెడుతుంటే మళ్ళీ ఆ 12 ఏళ్ళో 10 ఏళ్ళో 14 ఏళ్ళో కాదండి, జీవిత ఖైదు. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అయితే కొన్ని కేసుల్లో 100 సంవత్సరాలు శిక్ష వేస్తారండి. అతను 100 ఏళ్ళు బతికిండో 100 ఏళ్ళు అనుభవిస్తూనే ఉండాలి. జీవిత ఖైదుకు అర్థం మార్చండి, జీవితం అంతమైపోయే వరకు జైల్లోనే ఉండాలి అని. అప్పుడు భయం వేస్తుందండి, ఏదో లే జీవిత ఖైదు అనేస్తే 25 ఏళ్ళైనా సెలవులు అన్నీ కలిపి 14 ఏళ్ళలో బయటకు రావచ్చు. ఎందుకంటే వాళ్ళు అవేర్నెస్ అది ఎక్కువ పెంచుకుంటున్నారు నేరస్తులు. కాబట్టి ఆ జీవితంలో మళ్ళీ అతను సమాజంలోకి రాకూడదు, ఆ హక్కు ఉండకూడదు అతనికి. ఒకవేళ జీవిత ఖైదే కనుక వేయదలుచుకుంటే అయితే, చాలామంది నిన్న అభిప్రాయంలో ఎంతోమందిని నేను ఛానల్స్ ద్వారా చూశానండి, వీళ్ళని తీసుకెళ్ళి మటన్లు చికెన్లు పెట్టాలా, ఎందుకంటే జైల్లో అలాంటి సదుపాయాలు ఉంటాయి కాబట్టి. వీళ్ళకి మాత్రం ప్రకృతి ధర్మమైనటువంటి వెజిటబుల్ ఆహారం మాత్రమే ఒకవేళ జీవిత ఖైదైతే. మన ప్రకృతి ఆశ్రమంలో ఎంతో సాత్విక చింతనలోకి వెళ్ళిపోతారండి వాళ్ళు. మళ్ళీ ఉప్పు కారాలు మామూలుగానే తింటూ అదే అలాగే బయటకు వచ్చి అదే నేరం. మనం ఎంతమందిని గమనిస్తున్నాం జైల్లోంచి బయటకు వచ్చి హత్యలు చేసిన వాళ్ళని చూసాం, అత్యాచారాలు చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. అంటే జైలు వాళ్ళని మార్పు తీసుకురావట్లే. వాళ్ళకి పెట్టేటువంటి ఆహారం కూడా అదే అయి ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఒక తీర్మానం చేసామండి. ఆఖరి తీర్మానం ఏంటంటే, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయండి. ఇప్పుడు మా ఫిలిం నగర్ ఇలా తిరిగి ఎవరైనా చూస్తే కళ్ళ ముందు 6-7 లిక్కర్ షాపులు కనపడతాయి. జన బాహుళ్యం మధ్య లిక్కర్ షాపులు ఉండకూడదు, హైవేల పక్కన లిక్కర్ షాపులు ఉండకూడదు. ఆ లిక్కర్ కొనుక్కోవాలంటే అక్కడ పైగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ షాపులు పక్కనే తీసేసుకుని, మీరు గమనిస్తే ఇవేవి ఛానల్ వాళ్ళు చూపించట్లేదు, నా పక్కనే కూర్చుని
వాళ్ళు తాగేస్తూ ఉంటారు. అక్కడ తాగుడు బుద్ధిని పాడు చేసేస్తాడు. కాబట్టి ఈ లిక్కర్ షాపులు అందరికీ అందుబాటులో ఉండకూడదు. అక్కడ ఒక పోలీసింగ్ ఉండాలి. ఆ పోలీసింగ్లో ఎవరైనా వయసు తక్కువ పిల్లలు కూడా ఇవి కొంటున్నారా అనేది కూడా గమనించాలండి. ఈ 7 తీర్మానాలని నిన్న మేము చేశాము. ఇందులో ఏదైనా ఇప్పుడు విన్న వాళ్ళలో నుంచి సజెషన్స్ వస్తే నాకు సంతోషం అండి. ఎందుకంటే మేము మా పరిశ్రమలో అందరం అన్ని ఫ్యాకల్టీస్ కలిపి 24 కార్మిక సంఘాలు, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్టు ఛాంబరు ఇంతమంది కలిపి తీసుకున్న నిర్ణయాలు ఇవి. దీనిని మీరు గనక ఇంకా ఇది ఇలా చేస్తే బాగుంటుందని ఎవరన్నా న్యాయవాదులు కానీ ఎవరైనా సరే సూచిస్తే దాన్నే మేము తీర్మానాలుగా రాసుకుని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏమైనా మనం భారతీయులు ఆచార్య దేవోభవ, పితృదేవోభవ, మాతృదేవోభవ అని నేర్చుకున్నాం. దాంతోపాటు 4వది మహిళా దేవోభవ అని కూడా ఉండాలి. సినిమా వాళ్ళగా సెన్సార్ వాళ్ళు అంగీకరిస్తే నేను కార్డు వేయాలని కూడా నిర్ణయించుకున్నాం. ఫస్ట్ కార్డు స్త్రీని తల్లిగా, చెల్లిగా, అక్కగా, పిన్నిగా గౌరవించండి అని. స్త్రీని గౌరవించండి అనే కార్డుతోనే సినిమాలు కనుక పంపించగలిగితే ఆ చూడగానే ఇవాళ మనకి జనగణమన ఎలా గుర్తొస్తుందో, సిగరెట్ తాగకూడదని ఎలా గుర్తొస్తుందో, స్త్రీని గౌరవించాలని కూడా. ఇది కూడా కావాలంటే శాసనం చేసి పైనుంచి సెన్సార్ బోర్డు నుంచి వస్తే చాలా సంతోషంగా ఆ కార్డుని సినిమా వాళ్ళందరూ వేయడానికి సిద్ధంగా ఉంటాం అని తెలియజేస్తూ స్త్రీలను గౌరవిద్దాం, స్త్రీలను కాపాడుకుందాం. ఎందుకంటే ఆకాశంలో సగం, శివుడిలో సగం, విష్ణుమూర్తి గుండెల్లో సగం, బ్రహ్మదేవు ముఖంలో సగం, అటువంటి స్త్రీని మనం గౌరవించకపోతే మనల్ని మనం అవమానించుకున్నట్టే అని తెలియజేస్తూ మీ అందరికీ మీ సూచనల కోసం ఎదురు చూస్తూ నమస్తే.